హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీకు యాపిల్ ఎయిర్పార్ట్స్ క్లోన్ వర్షన్ మీకు అన్బాక్సింగ్ చూపిస్తున్నాను ఇది సేమ్ చూసినట్లయితే ఒరిజినల్ వర్షన్కి ఏ మాత్రం తీసిపోదండి ఎగ్జాక్ట్ డిటోగా ఉంటుంది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ అన్నీ కూడా ఈవిన్ లుక్ పరంగా స్పెక్ పరంగా అంతా సేమ్ డిటో ఉంటుంది చూడండి పైన మనకి ఎయిర్ పార్ట్స్ సింబల్స్ ఉంది ఫోటో ఉంది తర్వాత ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఆ డీటెయిల్స్ సో కాలిఫోర్నియా మేడ్ ఇన్ మేడ్ ఇన్ చైనా ఉంది కంపేటబుల్ విత్ ఐవోయస్ ఐఫోన్ ఐప్యాడ్ ఐ ఐపాడ్ టచ్ యాపిల్ వాచ్ ఇటు అన్నిటి ఉంటుంది ఇక్కడ చూస్తే ఎయిర్పాడ్స్ వైర్లెస్ ఛార్జింగ్ కేస్ ఇటువైపున ఇక్కడ మనకి సేమ్ యాపిల్ సింబల్ ఉంది అయితే బ్యాక్ సైడ్ యాపిల్ కేస్ ఎయిర్పాడ్ కేసు దాంట్లో ఉన్న ఎయిర్పాడ్స్ ఉన్నాయి ఎయిర్పాడ్స్ విత్ వైర్లెస్ ఛార్జింగ్ కేస్ అది సేమ్ ఇక్కడ కూడా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇప్పుడు దీన్ని మనం మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం సో యూజర్ మాన్యువల్ ఇది డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా సేమ్ డిటో అండి ఒరిజినల్లో ఎలా ఉంటుందో అలాగే ఈ క్లోన్ వర్షన్లో కూడా అలానే ఉంది సో ఎయిర్ ఎయిర్పాట్స్ అనే ఒక నేమ్ ఉంది దీని మీద చూసినట్లయితే మనకి యూజర్ మాన్యువల్ టు కనెక్ట్ ఐఫోన్ విత్ ద లేటెస్ట్ వర్షన్ ఐ వాయస్ ఫాలో స్టెప్స్ వన్ టు త్రీ సో మనకి ఎలా కనెక్ట్ చేయాలో ప్రాసెస్ అంతా దీంట్లో మాన్యువల్ మీద ఉంది యూజ్ విత్ అదర్ యాపిల్ డివైస్ క్లౌడ్స్ ఐవాస్ వాచ్ తైపాడ్స్ మ్యాక్ వాయస్ వీటన్నిటికీ సూటబుల్ అవుతుంది సో బ్యాక్ సైడ్ ఇచ్చేసి డివైస్ స్పెసిఫికేషన్స్ దాని డీటెయిల్స్ ఇచ్చారు కనెక్ట్ టు అదర్ డివైసెస్ ఆస్క్ సిరీ అండ్ చెక్ ద ఛార్జింగ్ స్టేటస్ ఛార్జ్ వైర్లెస్లీ సో నెక్స్ట్ చూస్తే ఇది ఐపాడ్ ఎయిర్పాడ్ కేస్ అనేది సో దీనికి ప్రొడక్షన్గా ఒక షీట్తో ఉంది సేమ్ ఎగ్జాక్ట్గా మనకి ఒరిజినల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వచ్చింది సో దీనికి గాడ్గా ఒక షీట్ ఇచ్చారు ప్రొడక్షన్గా నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఐపాడ్ కేస్ దీంట్లో ఐపాడ్స్ రెండు ఇచ్చాడు సో చూసి చూడండి డిజైన్ కానీ దాని లుక్ కానీ డీటెయిల్స్ కానీ మొత్తం సేమ్ ఒరిజినల్కి ఎలా ఉందో అలానే ఉందండి ఇక్కడ ఇక్కడ ఇవన్న ఇచ్చిన డీటెయిల్స్ కానీ సో లుక్ పరంగా చూసిన ఈవెన్ డిజైన్ మొత్తం ఎగ్జాక్ట్గా డిటో మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి సో ఇది ఛార్జింగ్ కేసు అండ్ హోల్డింగ్ కేసు దీంట్లో ఛార్జింగ్ పెడితే వైర్లెస్ ఛార్జ్ అవుతుంది ఈవెన్ లోపల ఇచ్చిన సింబల్స్ కూడా ఎగ్జాక్ట్గా మనకి ఎలా అయితే ఎయిర్పాట్స్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది ఇక్కడ క్లోజ్ చేయగానే ఇక్కడ లైట్ వెలగడం సో బ్యాక్ సైడ్ డిజైన్ బై ది ఆపిల్ కాలిఫోర్నియా అసెంబ్లీ చైనా ఇది యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అండి కేస్ ఛార్జ్ చేయడానికి యాపిల్ ఎయిర్పాడ్స్ అన్బాక్సింగ్ చే చేసాము ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి ఎలా యూజ్ అవుతుంది క్వాలిటీ ఎలా ఉందని ఒకసారి చెక్ చేద్దాం వేరే కాపర్డ్ వర్షన్ ఏదైనా సరే ఇంత వెయిట్ని బట్టి మనం చెప్పచ్చు దీని కేసు వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ వెయిట్ని బట్టి మనం చెప్పచ్చు అంటే ఒరిజినలా డూప్లికేటా అని కానీ ఇక్కడ క్లోన్ వర్షన్లో కనీసం అది కూడా ఐ మీన్ చెప్పలేని విధంగా సేమ్ ఎగ్జాక్ట్గా మనకి ఒరిజినల్ కేస్ అయితే ఎలా వెయిట్ ఉంటుందో సేమ్ అదే వెయిట్ ఉంది సో ఇప్పుడు మనం ఇది కనెక్ట్ చేద్దాం చూసారా ఓన్లీ ఒరిజినల్ వాటికి మాత్రమే ఇట్లా ఇప్పుడైతే కేస్ ఇలా ఓపెన్ చేసి ఐఫోన్ దగ్గర తీసుకొచ్చి ఇలా ఓపెన్ చేస్తే అక్కడ కనెక్ట్ సింబల్లో వస్తుందండి సో నార్మల్గా వేరే కాపీడ్ వర్షన్స్కి వెయిట్కి రాదు కానీ ఈ క్లోన్ వర్షన్కి ఎగ్జాక్ట్గా డిటో ఒరిజినల్ అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇచ్చారు ఇక్కడ ప్రెస్ అండ్ హోల్డ్ బ్యాక్ సైడ్ బటన్ అనే ఛార్జింగ్ కేసు అని అడిగింది కనెక్టింగ్ సో సేమ్ చూశారు కదా ఇక్కడ మన ఇయర్ పాడ్స్ ఛార్జింగ్ ఎంత ఉంది కేస్ ఛార్జింగ్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది సో దీని ప్రైస్ పరంగా చూస్తే మనకి ఒరిజినల్ ఎయిర్పాట్స్ వచ్చేసి అరౌండ్ సిక్స్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉంది కానీ ఇది చూడటానికి లుక్ పరంగా కానీ స్పెసిఫికేషన్స్ పరంగా కానీ అంత ఎగ్జాక్ట్గా ఒరిజినల్తో ఈక్వల్గా ఉంది అయినా కూడా దీని ప్రైస్ వచ్చేసి ఈవెన్ యాపిల్ ఎయిర్పాట్స్లో టెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఉంది ప్రైస్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చెప్పట్లేదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ అనేది మేబీ ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మీరు ఈ వీడియో చూసినట్టయితే అప్పుడు వేరే ఉండొచ్చు ప్రైస్ అనేది డిమాండ్ బేస్ చేసుకొని పెరగచ్చు తగ్గొచ్చు అందుకని నేను ఇక్కడ ప్రైస్ అనేది ఇవ్వట్లేదు మెన్షన్ చేయట్లేదు బట్ ఒరిజినల్ కన్నా టెన్ పర్స్ టెన్ టైమ్స్ ఒరిజినల్ కన్నా కూడా టెన్ టైమ్స్ తక్కువ ఉంటుంది దీని ప్రైస్ కానీ వర్కింగ్ పరంగా కానీ స్పెసిఫికేషన్ పరంగా కానీ ఈక్వల్ ఎలా ఏ విధంగా కూడా తీసి వేయడానికి లేదు అంత బాగుంది ఇప్పుడు ఈవెన్ సిరి కనెక్షన్ కానీ త్రూ ఎయిర్పోర్ట్స్ ద్వారా మనకి సిరి కూడా యాక్సెస్ అవుతుంది ఒకసారి చూద్దాం హే సిరి సో చూసారా మనకి సిరి కూడా యాక్సెస్ వస్తుంది దీని నుంచి కెన్ యూ ఓపెన్ మై వాట్సప్ సో ఐఫోన్ లాక్లో ఉంది అందుకని అన్లాక్ చేయమని అడుగుతుంది చూసారా సిరి యాక్సెస్ కూడా మనకి చాలా ఈజీగా ఉంది సో అన్ని విధాలుగా ఒరిజినల్ వర్క్ ఎలా వర్క్ చేస్తుందో అది సేమ్ డిటో అండి అలానే వర్క్ చేస్తుంది హే సిరి కాల్ టు చిన్న మొబైల్ సో చూశారు కదండి ఇలా మనకి యాక్సెస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంది ఒరిజినల్ అయితే ఎలా అయితే యాక్సెస్ అవుతుంది సేమ్ అలానే అవుతుంది సో ఛార్జింగ్ కూడా చాలా చాలా బాగొస్తుంది అంటే ఛార్జింగ్ కేస్ కానీ కేస్ ఛార్జింగ్ ఎక్కువ వస్తుంది ప్లస్ అలాగే ఎయిర్పడ్స్ కూడా ఛార్జింగ్ చాలా బాగా వస్తుంది రియల్గా అంటే మనకి మాస్టర్ వర్షన్ నెక్స్ట్ కాపీడ్ వర్షన్లో ఛార్జింగ్ మెయిన్ ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం ఉంటుంది బయట వేరే తీసుకున్న ఎయిర్పడ్సే కాదు వేరే ఏది తీసుకున్నా కానీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ అనేది చాలా చాలా తక్కువ వస్తుంది కానీ ఇది ఛార్జింగ్ టైం కూడా డ్యూరేషన్ కూడా చాలా బాగా వస్తుంది కేసులో మనకు వచ్చేసి ఎయిర్పడ్స్తో పాటు ఒక ఛార్జింగ్ యూస్బీ కేబుల్ కూడా ఉంది సేమ్ మన యాపిల్ ఫోన్కి ఇచ్చే యూఎస్బి వైర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి ఎయిర్పాట్ ఛార్జింగ్ చూపిస్తుంది అండ్ కేస్ ఛార్జింగ్ కేస్ ఎంత ఉందో చూపిస్తుంది ఛార్జింగ్ అవ్వడం కూడా చాలా చాలా ఫాస్ట్గా అవుతుందండి మనం కేసులో పెట్టి ఇక్కడ వచ్చేసరికి చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా యాపిల్ ఏర్పాటు టూ క్లోన్ అన్బాక్సింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ